శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ సమస్యలపై సీఐ వేణుగోపాలరావు ప్రెస్ మీట్ నిర్వహించారు. పలాస కాశీబుగ్గ మండల పరిధిలో ఎవరైనా నేరాలకు గాని పాల్పడితే సహించేది లేదని సీఐ హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెడితే అవసరమైతే వాళ్లపైన రౌడీ షీటర్ ఓపెన్ చేస్తామని చెప్పారు. అలాగే పట్టణంలో ట్రాఫిక్ సమస్యలు చాలా ఉన్నాయని వాటి మీద కూడా దృష్టి పెడతామన్నారు. అసాధ్యం అప్రజాస్వామిక చర్యలు ఎవరికని చేసినా వాళ్ళ పైన కఠినమైన చర్యలు తీసుకోబడుతుంది. వాళ్ళని ఉపేక్షించే సమస్యే లేదు వాళ్ళ మీద. అవసరం అనుకుంటే అటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళకి రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేయబడుతుంది. టూ వీలర్స్ వాహన శోధన చెప్పి మరి ఫోర్ వీలర్స్ వాళ్ళకి చెప్పింది ఏంటంటే ఎవరు కూడా ట్రంక్ అండ్ డ్రైవ్ చేసినా మరి ఎవరు హెల్మెట్ లేకుండా ప్రయాణించినా ఫోర్ వీలర్స్ వాటి సీట్ బెల్ట్ పెట్టుకోకపోయినా దానికి సంబంధించిన కన్సర్న్ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర లేకపోయినా వారి పైన చట్టపరంగా ఎంఈఆర్ చలానా వేసి వాళ్ళు ఫైల్ చేయబడుతుంది. అవసరం ముందు ఎక్కువ డాక్యుమెంట్స్ ఏమి లేకపోతే వాళ్ళు బళ్ళు కూడా సీట్ చేసి ఆర్టీ ఆఫీస్కి కూడా పంపించబడడం జరుగుతుంది. మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ ఎవరు చేసినా ఖచ్చితంగా వాళ్ళు మ్యాజిస్ట్రేట్ గారి ముందు పెట్టి అవసరం అనుకుంటే రిమైండర్ కూడా పంపించడం జరుగుతుంది. ఈ పలాస పట్టణకు సంబంధించి ఎవరైనా సరే రౌడీ షీటర్లు ఎవరైనా వాళ్ళే సక్రమంగా వాళ్ళ జీవన పద్ధతిని సరిగ్గా చూసుకుంటే ఉన్నారు, లేకపోతే మాత్రం వాళ్ళని ఉక్కు పాత్ర తరచేయడం అయితే జరుగుతుంది. వాళ్ళని ఎట్టి భయం సమస్యలు ప్రజలకి ఏమైనా అసౌకర్యం కలిగించే పనులు ఎవరు చేసినా సరే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోబడుతుంది పోలీస్ పరంగా. ఇవన్నీ మేము చెయ్యాలి చెందాలి అనుకుంటే మాకు ప్రజల నుంచి మంచి సహాయ సహకారాలు కావాలి. మీ యొక్క సహాయ సహకారాలు మాకు ఉండేటప్పుడే మేము ఇవన్నీ సాధించడం జరుగుతుంది, అరాచక శక్తి అణచివేయడం జరుగుతుంది.